Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Munduga Rashtra Prajalandarki Radha Saptami Subhakankshalu Pavitramaina Roju Alage Mana Sharda Pita Varshikochavalu Rendu Kalisi Ravatam Chala Santoshanga Undi and ikkada vachi Swami Vari Aashisulu Teesukovatam ఎవ్రీ ఇయర్ మేము చేస్తున్న పని ఈసారి కూడా అలాగే రావటం జరిగింది. ఇక్కడ మరో ప్రత్యేకత రాజశ్యామల అమ్మవారు ఉండటం. సో మన మన భూమి వేద భూమి. సో ఏ విధంగా వేదాలను ఇక్కడ నిరంతరం కూడా పఠిస్తూ ఈరోజు ఎన్నో యాగాలు చేస్తున్నారు అండ్ అందరూ బాగుండాలి, రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలి, మన ధర్మం నాలుగు పాదాల మీద నడవాలి అని చెప్పి నిరంతరం నిర్విఘ్నంగా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరిపిస్తున్న స్వామివారు కలుసుకోవటం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర ప్రజలకి, మాకందరికీ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం, రీసెంట్గా ఒక చిన్న సర్వే జరిగింది. సర్వేలో ఏంటంటే వైజాగ్ అన్నది బెస్ట్ ఉమెన్ లివింగ్ సిటీ అని ఒక 7th ర్యాంక్ వచ్చింది. ఢిల్లీ కూడా 19th ర్యాంక్ వచ్చింది. అంటే ఉమెన్ ఫైనాన్షియల్గా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ బిజినెస్లో కూడా వైజాగ్ అనేది బెస్ట్ సిటీగా ఒక ర్యాంక్ రావడం జరిగింది. ఈ సందర్భంగా మీరు ఏమంటారు ఈ ఇష్యూ మీద? నిజంగా ఒక విమెన్గా నేను ఎప్పుడు గర్వపడతాను. అండ్ మహిళా పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మహిళలకి అన్ని రంగాల్లో సముచిత స్థానాన్ని కల్పిస్తూ వారు అభివృద్ధి చెందే విధంగా మహిళా సాధికారత దిశగా ఆయన 100% అందరికీ సపోర్ట్ ఇస్తున్నారు. అందుకే ఈరోజు అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందంచులో ఉన్నారు. అందులో వైజాగ్ రావటం ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన పరిపాలన రాజధాని రాబోతుంది. అలాంటి ఒక ప్రదేశంలో ఇంత ఒక పాజిటివ్ ఒక ర్యాంకింగ్ రావటం కూడా మన అదృష్టమే. ఎందుకంటే ఈరోజు మీరు చూశారు ఆ పొజిషన్లు మాట్లాడుతూ ఉంటారు, ఆ మాటలు మనం పట్టించుకోని అవసరం లేదు. రికార్డ్స్ చూస్తేనే తెలిసిపోతుంది, అప్పుడున్నప్పుడు ఇప్పుడున్నప్పుడు దానికి మహిళకి ఆర్థికంగా కానీ, జాబ్ పరంగా కానీ, రక్షణ పరంగా కానీ, గౌరవపరంగా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 100% హ్యాపీగా ఉన్నాం, సక్సెస్ఫుల్గా ఉన్నాం, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఏం చెప్పంటారు? చంకలు గుద్దుకొని అండి. సో నేనైతే ఒకటే చెప్పగలను, నాన్నకే సెంటిమెంట్లు లేవంటే కొడుక్కి అంతకన్నా లేవు. వాళ్ళకి కేవలం అధికారం, డబ్బులు, వాళ్ళు బాగుంటే చాలు అనుకునేది మనకి స్పష్టంగా మరోసారి నిన్న కూడా కనిపించింది. నిన్న పాదయాత్ర స్టార్ట్ అవ్వగానే తారకరత్నకి సీరియస్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోతే కనీసం సెంటిమెంట్ లేకుండా ఏ విధంగా పాదయాత్ర చేసుకుంటూ ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్లో అధికార పక్షం వాళ్ళని, నన్ను ముఖ్యంగా ఒక మహిళని తిట్టి ఆనందపడుతున్నారు. కానీ అలాంటి వాళ్ళు ఖచ్చితంగా దేవుడు పనిష్మెంట్ చేస్తాడు. తారకరత్నకి తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత ఏ కోణంలో కూడా లోకేష్కి లేదు. నిన్న ఆయన పాండిత్యాన్ని చూశారుగా, జియో నెంబర్ 1ని జియో అంటాడు, పాలన్ని పానలా అంటాడు, ప్రశాంతతని ప్రశాంత అత్త అంటాడు. సో ఇలాంటోడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుంటే వీని పులకేశి అనకుండా ఏమంటారు, లోకేష్ అంటారా? సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తికంగా తన తండ్రి అభిమానించే వాళ్ళందరి కష్టాలు తీర్చడం కోసం పాదయాత్ర చేశాడు, వాళ్ళ కష్టాలు విన్నాడు, చేస్తానన్న భరోసా ఇచ్చాడు, అధికారంలోకి వచ్చాక 98% ఈరోజు పూర్తి చేశాడు. ఈరోజు లోకేష్ దొంగదారిలో మంత్రి అయ్యి కూడా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏం చేశాడు, వాళ్ళ నాన్నైనా సరే ఈయనైనా ఏం చేశాడో చెప్పమనండి. అంతేగాని అబద్ధాలు చెప్పటం, నిన్న చూసారుగా కడపలో స్టీల్ ప్లాంట్ వాళ్ళ నాన్న కట్టాడంట, బందరపోటు వాళ్ళ నాన్న కట్టాడంట, శ్రీ సిటీ వాళ్ళ నాన్న కట్టాడంట. ఇంతకన్నా కామెడీ ఏమన్నా ఉందా? అంటే జనాలు పిచ్చోళ్ళనుకుంటున్నారా ఏంటి? వాళ్ళ నాన్న కట్టనివి, సంబంధం లేనివి ఏవి కూడా మేము కట్టామని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటం, ఆయన ఎంతమందికి ఇచ్చాడు ఉద్యోగాలని. ఈరోజు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఇవ్వనటువంటి విధంగా ముఖ్యమంత్రి అయిన వెంటనే సచివాలయ వ్యవస్థను పెట్టి 130,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. ఆర్టిస్ట్ని గవర్నమెంట్లో విలీనం చేసి వాటిని గవర్నమెంట్ ఉద్యోగాలని చేయటం జరిగింది. అలాగే 44,000 పర్మనెంట్ వైద్య రంగానికి సంబంధించి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు పోలీసు వాళ్ళకి రిక్రూట్మెంట్ జరుగుతుంది. అన్నీ కూడా
మెరిట్ బేసిస్లో చాలా ఫేర్గా ఏ పార్టీ వాడైనా ఏ కులం వాడైనా కూడా మెరిట్ బేసిస్లో తెచ్చుకునే విధంగా పెట్టారు. మీరు అలా ఎప్పుడైనా పెట్టారా? పర్మనెంట్ జాబులు దేవుడు ఎరుగు, కనీసం ప్రైవేట్ జాబులు కూడా ఇవ్వలేదు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి యువతని మోసం చేసి అధికారంలోకి అయితే వచ్చారు, కానీ తన బాబు లోకేష్ బాబు మాత్రం మంత్రి అయ్యాడు తప్ప ఈ రాష్ట్రంలో నిరుద్యోగులంతా రోడ్డు మీద వచ్చారు. ఈరోజు నిరుద్యోగులంతా సంతోషంగా ఉన్నారు, అందరికీ ఉద్యోగాలు వచ్చి అందరూ కూడా కుటుంబ సభ్యులు చక్కగా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రోడ్డు మీదకి ఎవరు వచ్చారు అంటే చంద్రబాబు నాయుడు, నిరుద్యోగులైన పవన్ కళ్యాణ్, లోకేష్, ఆ పార్టీలో కొంతమంది. సో ఈరోజు అధికారం కోసం ఏదైనా మాట్లాడాలనుకుంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. సోషల్ మీడియా ఈరోజు చాలా పవర్ఫుల్గా ఉంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది స్పష్టంగా చూస్తున్నారు. ఈరోజు వాళ్ళ నాన్న 11 మందిని చంపేస్తే పట్టించుకోనోళ్ళు, నిన్న ఒకరికి హార్ట్ అటాక్ వస్తే కనీసం ఒక మానవత్వం లేకుండా మాట్లాడుతుంటే. చంద్రబాబు నాయుడు సైకో అయితే వీడు ఐరన్ లెగ్ సైకో. వీడు ఫస్ట్ టైం వచ్చాడు గోదావరి పుచ్చకరాలకు 29 మందిని మింగేశాడు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అడుగుపెట్టాడు, వాళ్ళ నాన్నకి నోటీసులు వచ్చినాయి ఓటుకు నోటు కేసులు. అలాగే మొన్న పోస్టర్ రిలీజ్ చేశాడు పాదయాత్రది, కందుకూరులో 8 మందిని చంపేశాడు, నిన్నేమో ఇలా హార్ట్ అటాక్. నిజంగా ఇలాంటి ఐరన్ లెగ్ కనుక రాష్ట్రం అంతా నడిస్తే మా పరిస్థితి ఏంటని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ భయంతో ఉన్నారు. సో వాళ్ళని దేవుడు కాపాడాలి, ఆయన తారక రత్న తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఏమన్నాలో నాకు అర్థం కాలే. ఈరోజు 10 సంవత్సరాలు వాళ్ళ పార్టీకి కష్టపడి పనిచేసిన నన్ను కాల్మని సెక్స్ రాకెట్లో వాళ్ళ ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంటే ప్రశ్నించినందుకే 1 ఇయర్ రూల్స్కు విరుద్ధంగా సస్పెండ్ చేసిన వాళ్ళు. వీళ్ళు మహిళల గురించి, మహిళలకి గౌరవం ఇచ్చేదాని గురించి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మహిళా పార్లమెంటుకి రమ్మని హైదరాబాద్ ఇంటికి, నగిరి ఇంటికి ఇన్విటేషన్లు పంపించి పార్టీ ఆఫీస్కి కూడా ఇన్ఫామ్ చేశారు అందరూ రావాలి ఎమ్మెల్యేలను. వెళ్ళిన నన్ను కిడ్నాప్ చేసి, డీటైన్ చేసి ఏ విధంగా ఎత్తుకొచ్చి పడేశారో మీరు అందరూ కూడా చూసారు. ఆ రోజు కూడా నేను ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. సో ఆడదాన్ని గౌరవించకుండా, అసలు ఆడ పుట్టుకనే అవమానించే విధంగా మా కోడల మగపిల్లాడిని కంటే ఆడద అత్త సంతోషించదా అని చెప్పి ఆడదాన్ని పుట్టుకనే అవమానపరిచిన వ్యక్తి, వాళ్ళు ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వకుండా కాల్మనీ సెక్స్ రాకెట్లో ఇంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయితే పట్టించుకోకుండా ఈరోజు ఏదో ఆడవాళ్ళ మీద వాళ్ళకి గౌరవం ఉన్నట్టు, చీర కట్టుకున్న వాళ్ళకి గౌరవం లేదా? మా అక్క చెల్లెలకి ఎక్కడున్నాను, నీకు అక్క చెల్లెలు ఏ అక్క చెల్లెకి ఇస్తారు చెప్పమ్మానండి. కాబట్టి వాళ్ళ మహిళా ప్రెసిడెంట్తో ఎంత వల్గర్గా మాట్లాడిస్తారో, వాళ్ళ సోషల్ మీడియాతో ఆడవాళ్ళని ఎంత చెత్తగా మాట్లాడతారో, వాళ్ళ పార్టీలో ఉన్న ఆడవాళ్ళని ఏ విధంగా రూములకు రమ్మంటారో వాళ్లే ప్రెస్ మీట్లో చెప్పారు. ఇంకా ఆడవాళ్ళ గురించి, గౌరవం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టు ఉంటాయి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ మాట్లాడితే.